ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, ఇవ్వని వాళ్ళు ఇంకా ఇవ్వమనే అంటున్నారు. గడువులోపు అనుకున్నది సాధించాలనుకున్న ఏపీ సర్కార్ లక్ష్యం నెరవేరలేదు. నయానో భయానో తతంగమంతా నిన్నటితో ముగిద్దామనుకున్నా ప్రభుత్వానికి ఆశాభంగమే కలిగింది. అర్ధరాత్రి వరకు మంత్రులంతా గ్రామాల్లో తిష్ట వేసినా కాగల కార్యం నెరవేరలేదు. ఏపీ రాజధాని ప్రాంతంలో నిన్నటితో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ గడువు ముగిసింది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో మొత్తం 37,000 ఎకరాలకు పైగా భూములు సేకరించాలని నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం కేవలం 29,000 ఎకరాలు మాత్రమే సేకరించగలిగింది. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ నిన్నంతా రాజధాని గ్రామాల్లోనే తిష్టవేశారు. గడువులోగా భూములు సేకరించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అర్ధరాత్రి దాకా గ్రామాల్లోనే ఉన్నారు. రైతులకు నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఎంత ప్రయత్నించినా రైతుల నుంచి వచ్చిన స్పందన అంతంత మాత్రమే. బ్యాంకు లోన్లు, రుణమాఫీలు, ఇంటి స్థలాలు ఇలా ఎన్ని విధాలా నచ్చజెప్పినా మంత్రులకు అడియాసే మిగిలింది. మంగళగిరి మండలం నిడమరులో ల్యాండ్ పూలింగ్ కోసం వచ్చిన మంత్రులు, నారాయణ, పత్తిపాటి పుల్లారావుల్ని రైతులు అడ్డుకున్నారు. భూములు ఇచ్చేది లేదని ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ మళ్లీ వస్తున్నారంటూ మండిపడ్డారు. తమ గ్రామంలో పర్యటించడానికి వీల్లేదంటూ గోబ్యాక్ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలకు రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు దాటడంతో పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. రైతులకిచ్చే పరిహారం పెంచుతూ ప్రభుత్వం ప్రకటన చేసినా భూములివ్వడానికి రైతులు ససేమీరా అన్నారు. భూ సమీకరణను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న తుళ్లూరు మండలంలోని రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, తాళ్లాయపాలెం, మందడం, మంగళగిరి మండలంలోని నిడమర్రు, బేతపూడి, కురగల్లు, ఎర్రబాలెం, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో కనీసం 30% కూడా ల్యాండ్ పూలింగ్ జరగలేదు. ఈ 11 గ్రామాల్లో రైతులు భూములివ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో మంత్రులు, అధికారులు రిక్తహస్తాలతోనే వెందిరిగారు. కొన్ని గ్రామాల్లో మాత్రం రైతులు భూములివ్వడానికి ముందుకొచ్చారు. ఇక ఏప్రిల్ నెల చివరిలోగా రైతులు భూములివ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించిన నేపథ్యంలో మరికొన్ని రోజులు వేచి చూసే ధోరణిలో ఉంది ప్రభుత్వం.